హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ టు టార్గ్స్ వన్ టూ త్రీ ఈరోజు నేను ఒక చాలా పాత నోటిఫికేషన్ ఇది అంటే మనకు మే ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ని వచ్చింది ఇది కానీ ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే నాకు దీని మీద ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రానివ్వండి అది కాక టీవీలో కూడా ఈనాడు పేపర్లో కూడా ఎక్కడ చెప్పలేదు సో చెప్పిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను సో అందుకోసం వీడియో చేయలేదు సో ఈరోజు నేను ఈనాడులో కూడా ఈటీవీ వాళ్ళు కూడా ఒక వీడియో చేశారు దీని గురించి వాళ్ళు కూడా ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారన్నమాట సో దీనికి సంబంధించి మనం కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే మన ఛానల్ వాళ్ళు మనం ఇంకా చాలామంది నేను వీడియో పెడతానని అనుకుంటుంటారు సో పెట్టేస్తే వాళ్ళలో బాగా చూసుకుంటారు అర్థమవుతుంది ఇంకేంటే నాకు ఇట్లా చిల్లర వీడియో చేయబోతే అర్థం కాదండి ఎందుకంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియో చేస్తే చాలామంది ఉపయోగపడతారు అన్నమాట ఇక ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాట్లాడలేదా రాకముందు ఇలాంటి ఇలాంటి జీవోలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మారుతూనే ఉంటాయి మంత్స్ మంత్స్ నెల నెలలు ఇంకా మారుతూనే ఉంటాయి నేను వీడియో చేస్తుంటే మీరు ఏదో ఆశగా మళ్ళీ మన ఛానల్లో వచ్చి చూడడము అక్కడ ఏం లేకపోతే మనం తిట్టుకోవడము అయ్యో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మీరు కమెంట్ ఇవ్వడం సో ఇలా అంత వేస్ట్ ఆఫ్ టైం అనమాట నాకు మీకు ఇద్దరికి వేస్ట్ ఆఫ్ టైం మన టైం ఎక్కడ ఉపయోగపడాలి మన యొక్క ప్రాక్టీస్ బిట్స్లో మన యొక్క చదివే యొక్క టైంలలో ఉపయోగపడాలి సో ఈ వీడియో నేను ఇంత ఇన్నాళ్ళు చేయకపోవడానికి ఇదే కారణం బట్ ఈరోజు ఈటీవీ వాళ్ళు కూడా చేశారు కాబట్టి నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరికి కూడా నా వల్ల నన్ను నమ్ముకున్నటువంటి ఎవరికి కూడా నష్టం కలగకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాను సో చూద్దాము వాళ్ళు మనకి ఎటువంటి మనకు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు గవర్నమెంట్ దానికి సంబంధించి వెంటనే ఎన్ని ఫిల్ చేశాయని చెప్పమన్నారు అవన్నీ మనం చూద్దాం ఇప్పుడు సో నెక్స్ట్ వర్డ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మీరు ఈ పీడిఎఫ్ నేను కింద మ్యాక్సిమం నేను ఇచ్చే ఇచ్చేస్తానులేండి మన యొక్క గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ చూసారా డిప్యూటీ కలెక్టర్ దీనికి సంబంధించి టోటల్ నంబర్ ఆఫ్ శాంక్షన్ పోస్ట్ మొత్తం వన్ వన్ ఫార్టీ నైన్ అని చెప్పాడు అనమాట సో జూమ్ చేస్తాను మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ శాంక్షన్ పోస్ట్ వన్ వన్ ఫార్టీ ఎయిట్ అంట సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సెవెంటీన్ ఉన్నాయంట ఓకే పర్సెంటేజ్ ఆఫ్ డైరెక్ట్ పోస్ట్ సో ఎంత పోస్ట్ దీంట్లో వాళ్ళు మనకి తీసుకోబోతున్నారంటే థర్టీ త్రీ పర్సెంట్ తీసుకుపోతున్నారంట ఇది గ్రూప్ వన్ కిందికి వస్తుంది అనమాట ఓకే దీంట్లో మీరు మళ్ళీ ఇక్కడ చూస్తున్నారంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ ఏరియాస్ ఇవన్నీ వదిలిపెట్టండి సో లాస్ట్కి మీరు వచ్చారంటే సో లాస్ట్కి ఇక్కడ ఈడ నంబర్ ఫోర్టీన్ చూడదు ఇక్కడ నెంబర్ ఫోర్టీన్ ఇక నంబర్ ఫోర్టీన్లో మీరు ఒకసారి చూసుకున్నారంటే ఇక్కడ చూడండి మినిమం నంబర్ ఆఫ్ పోస్ట్ టు బీ ఫిల్డ్ ఇమీడియట్లీ సో మినిమం మినిమమ్గా ఎన్ని ఇమీడియట్గా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ అన్నమాట సో గ్రూప్ వన్ కింద మొత్తం పదిహేడు పోస్టులు మినిమమ్గా ఫిల్ చేయాలంట సో ఇది సో దేనికి ఎందుకు వస్తుంది హైలీ వెరీ హై ప్రియారిటీ అంట సో దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు సో మనకు కావాల్సిన గ్రూప్ టూ గురించి మాట్లాడుదాం గ్రూప్ వన్ కూడా యాక్సి యాక్స్పిరెన్స్ ఉంటారు సో దాని గురించి మాట్లాడదాం ఓకే ఇది మారిపోయింది సరే మనం చూసుకున్నాము ఓకే మనం కింద ఇప్పుడు మా డిప్యూటీ తహసీల్దార్ మనకి ఇది గ్రూప్ టూ కిందికి వస్తుంది సో మాట్లాడదాం దీని గురించి ఇప్పుడు సో ఇది గ్రూప్ టూ కిందికి వస్తుంది మనకు కావాల్సిన పోస్టులు కింద సీనియర్ సీనియర్ టెనోగ్రాఫర్ ఉంది కదా ఇది కూడా గ్రూప్ టూ కిందికి వస్తుందంట సో ఇక్కడ ఇంకోటి జూనియర్ అసిస్టెంట్ కామ్ టైపిస్ట్ ఇచ్చి సిసిఎల్ఏ ఇది కూడా గ్రూప్ టూ కిందికి వస్తుందంట సో ఈ మూడు పోస్టులు గ్రూప్ గ్రూప్ టూ కిందికి వస్తాయి వచ్చేటువంటి పోస్టులు దీని కింద డిప్యూటీ తహసీదార్ డిటీ సో పన్నెండు వందల పదమూడు పోస్టులు ఉన్నాయి మొత్తం దాంట్లో అరవై ఏడు పోస్టులు మాత్రమే వేకెన్సీస్ మనకు చూపిస్తున్నారు అది నిజంగా అంటే వేకెన్సీ అంటే ఇప్పుడు ఫిల్ అని అర్థం అనమాట సో ఇంకా చూద్దాం సో ఇమీడియట్గా ఎన్ని ఫిల్ చేయాలని అంటే అరవై ఏడు ఫిల్ చేయాలని డిప్యూటీ దాన్స్లో ఇమీడియట్గా అరవై అరవై ఏడు ఫిల్ చేయాలంట ఇవి వెరీ హై పిర్యాటి కిందకి వస్తాయి ఓకే ఇంకా మనం చూద్దాము ఇంకా చూసుకుంటే ఇక్కడ మనం మీరు ఆల్రెడీ చూశారు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సీనియర్ స్టెనోగ్రాఫర్ సిసిఎల్ఏ సో దానికి సంబంధించి మాట్లాడితే దీని కింద నాలుగు పోస్టులు మాత్రమే ఉన్నాయి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నాలుగే ఉన్నాయి ఇది మనం గ్రూప్ టూ కిందకే వస్తుంది సో అర్జెంటుగా ఫిల్ చేసే నాలుగు సో వెరీ హై ప్రియారిటీ కిందికి వస్తుంది ఇది కూడా ఇంకా మనం చూద్దాం దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కామ్ టైపిస్ట్ పోస్ట్ ఉన్నాయి అనమాట ఇది కూడా గ్రూప్ టూ కిందకి వస్తుంది మొత్తం డెబ్బై ఏడు పోస్టు ఉంటే అరవై ఏడు ఫిల్ చేయాలి అరవై ఐదు ఫిల్ చేయాలంట ఇక మీరు లాస్ట్కి కొచ్చా అంటే ఇమీడియట్గా ఫిల్ చేయాల్సిన పోస్టులు అరవై ఐదు సో మనకు ఈ అరవై ఏడు నాలుగు అరవై ఐదు మొత్తం టోటల్ ఫిల్ చేసుకుంటే ఎంత ఎంత వస్తుంది సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ ఒక ట్వల్వ్ వన్ ట్వంటీ వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ ఒక ఫోర్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ టూ ఒక ఫోర్ వన్ థర్టీ సిక్స్ పోస్టులు ఉంటారు గ్రూప్ టూ కింద మొత్తం మనకు వన్ థర్టీ సిక్స్ పోస్ట్లు మాత్రమే వస్తున్నాయి చూడండి అంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నోటిఫికేషన్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం సో ఇంకా మనం కిందికి వెళ్ళేసి చూద్దాం గ్రూప్ ఫోర్లో ఎన్ని పోస్టులు అవుతున్నాయో చూద్దాము సో గ్రూప్ ఫోర్లో ఇక చూడండి ఇక్కడ గ్రూప్ ఫోర్ మాట్లాడుతున్నాడు గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఈ మూడు కూడా గ్రూప్ ఈ నాలుగు కూడా గ్రూప్ ఫోర్ గురించి మాట్లాడుతున్నారు సో మాట్లాడితే జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిటెంట్ చూసుకుంటే ఆరు వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి ఆరు వందల డెబ్బై ఫిల్ చేయాలంట సో దీని యొక్క మొత్తం ఇమీడియట్లీ ఫిల్ చేసుకుని కూడా ఆరు వందల డెబ్బై ఇది కూడా వెరీ హై కిందకి వస్తుంది ఓకే ఇంకా మనం స్టార్టింగ్ వచ్చేస్తే మనము ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇవి కూడా మూడు పోస్ట్లు ఉన్నాయి మూడు పోస్టులు మూడు పోస్టులు ఇమీడియట్గా ఫిల్ చేయాలి జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే పదహైదు వందల ముప్పై ఐదు పోస్ట్ ఉన్నాయి ఐదు వందల ముప్పై ఏడు మాత్రమే ఫిల్ చేయాలంట ఇమీడియట్గా ఓకే ఇవన్నీ గ్రూప్ ఫోర్ కిందకి వస్తాయి సో టైపిస్ చూసుకుంటే ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఇమీడియట్గా ఫిల్ చేయాలంట ఇంకా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ గ్రేడ్ టూ ఇవి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు పోస్టులు ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు పోస్టులు ఇవి ఇన్ని పోస్టులు ఉన్నాయి కదా ఇవి ఇమీడియట్గా ఏమైనా ఫిల్ చేయమని చెప్ప చెప్పాడేమో చూద్దాం ఓకే ఎటువంటి చెప్పలేదు నిల్లు ఇక్కడ నిల్లు ఇమీడియట్గా ఫిల్ చేయమని ఏమీ చెప్పలేదు గవర్నమెంట్ సో ఈ ఆరు వేల పోస్టులు నోటిఫికేషన్ రాదు సో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఏ మనం మాట్లాడుతూ ఉంటాం సో ఇక్కడ పార్ట్ టైం అని చెప్పాడు ఏదో మనం వదిలిద్దాం ఇవి ఇరవై ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి దాంట్లో ఇమీడియట్గా ఫిల్ చేసిన పోస్టులు ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు పోస్టులు సో ఇమీడియట్గా ఏమన్నా ఫిల్ చేయమని చెప్పాడంటే చూద్దాం ఇమీడియట్గా ఫిల్ చేయమని చెప్పాడా ఓకే సో కింద నుంచి రెండోది ఇది లాస్ట్ ఇంకా లాస్ట్ ఇది ఏమని చెప్పాడా ఏ నీళ్ళని చెప్పాడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా నీళ్ళని చెప్పాడు చూడండి సో మనకు విఆర్ఏ పోస్ట్ కూడా వదలట్లేదు ఆఖరికి కానీ ఖాళీలు ఎన్ని ఉన్నాయి సార్ చూసుకుంటే ఖాళీలు మొత్తం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు వందల ఒక ఉన్నాయి మొత్తం ఖాళీలు ముప్పై ఎనిమిది వేల ఆరు వందలు ఒక పో ఆరు వందలు ఒకటి పోస్టులు ఉన్నాయి దాంట్లో మనము వీళ్ళు మనకు కేటాయించినటువంటి పోస్టులు ఎన్ని సార్ మనం చూసుకుంటే ఓకే సార్ మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ సెకండ్ పోస్ట్ చూసుకుంటే మనకు తొమ్మిది వేల నూట పద్దెనిమిది ఉన్నాయి పోస్టులు ఇక్కడ కింద చూసుకుంటే తొమ్మిది వేల నూట పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఓకే తొమ్మిది వేల నూట పద్దెనిమిది పోస్టులు కానీ ఇమీడియట్గా ఫ్రీజం మన మనకు ఎన్ని చెప్పారు ఇక్కడ చూడండి కింద ఒక వెయ్యి నూట నలభై ఎనిమిది ఒక వెయ్యి నూట నలభై ఎనిమిది పోస్టులు మాత్రమే ఇమీడియట్గా కావాలి అని మాత్రమే చెప్పారు కానీ దాంట్లో ఏమైనా మనకు వీఆర్ఏ విఆర్ఓ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అది వదలట్లేదు వీఆర్ఏ ఎక్కువ పోస్ట్లు ఉన్నాయి అది వదలట్లేదు కనీసం అంటే మన గోల్ విఆర్ గ్రూప్ టూ లేండి సో చెప్తున్నాయి అనమాట ఎక్కువ పోస్టులు వదిలితే కొద్ది నిరుద్గతం తగ్గుతుంది కదా సరే అండి గ్రూప్ టూ కోసం అని ఎక్కువ పోస్ట్ వదులుతున్నారంటే అట్లా కాదు నూట ముప్పై ఆరు పోస్టులు మాత్రమే వెళ్తున్నారు చూడండి నేను చెప్పినదైతే అయితే ముందు మీ కాలిక్యులేషన్ మొత్తం అరవై ఏడు నాలుగు అరవై ఐదు ఈ మూడు కలుపుకుంటే నూట ముప్పై ఆరు పోస్టులు మాత్రమే రాబోతున్నాయి అంటే మీకు ప్రిపరేషన్ ఇది మీకు ఇంకా డల్ చేస్తుందేమో ఇలా మీరు ఎప్పుడు అనుకోకూడదు ప్రిపరేషన్ డల్ ఎప్పుడు కాకూడదు మనం మనకి ఇంకా మనం ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో ఎక్కడ మనం స్ట్రాంగ్గా ఉంటామంటే ఇవన్నీ మనం ఏదైనా రాని నేను సాధించగలుగుతాను నూట ఇరవై ఏడు కాకపోతే వంద అయినా పోస్ట్ కానీ ఒక పోస్ట్ నాకు ఖచ్చితంగా ఉండేలా నేను చదువుతాను గట్టిగా చదువుతాను ఈసారి ఎలా కూడా నాది మిస్ అవ్వకూడదు ఏదైనా సరే నాకు కావాల్సిన బుక్స్ నేను తొందరను కొనుక్కొని తొందర నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను బ్రిడ్స్ ప్రాక్టీస్ చేస్తానని మీ యొక్క సంకల్పం ఉండాలన్నమాట సో ఇలాంటి యొక్క నోటిఫికేషన్లు ఇలా ఎన్నో చాలా ఇలాంటి ఒక పీడిఎఫ్లు చాలా వస్తుంటాయి దాన్ని మీరు పట్టించుకోకండి జస్ట్ కామ్గా చదువుకుంటూ వెళ్ళండి ఇదంతా మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు దాన్ని తీసుకొని డిమోటివేట్ అస్సలు అవ్వకండి డిమోటివేట్ అస్సలు అవ్వకూడదు నోటిఫికేషన్ రావచ్చు ఎవరు తెలుసు ఇదంతా ఆస్పిరియన్స్ నచ్చట్లేదు తక్కువ పోస్ట్ వస్తున్నాయి నాకు వ్యతిరేకత వస్తుందని ఏమైనా గవర్నమెంట్ ఏమైనా మనకి ఇంకా ఎక్కువ పోస్ట్ వదేమో మీరు అంతలో మీరెందుకు మీరు మీరెందుకు డౌన్ ఫాలో అవుతారు డౌన్ ఫాల్ ఎప్పటికపోకండి మీరు ఎప్పుడుగా హైగా ఆలోచిస్తూ ఉండాలి నా సిలబస్ అయిపోయిందా లేదా ఫస్ట్ క్వశ్చన్ నా సిలబస్ అయిపోయిందే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ నేను బిట్స్ ప్రాక్టీస్ చేశాను లేదా థర్డ్ క్వశ్చన్ నేను అన్నిటిలో అన్ని సబ్జెక్టులు అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశానా లేదా సో అన్ని అప్డేట్లో ఉన్నానా లేదా బిట్స్ నేను ఎంతమంది చేస్తున్నాను ఆన్లైన్ ఎగ్జామ్స్ నేను రాస్తున్నాను లేదా ఇదే మీ మైండ్లో ఉండాలన్నమాట సో నోటిఫికేషన్ అయితే కంపల్సరీ ఈ ఇయర్ లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది సో దీని అయితే మీరు నమ్ముకోవద్దు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం నేను పాస్ చేస్తున్నాను గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మొత్తం నోటిఫికేషన్ చదివి ఇంకోసారి నేను మీ ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మనం మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి విషయాలతో బాయ్ అందరికీ షేర్ చేయండి అండ్ మన గ్రూప్ టూ వీడియోస్ ఉన్నాయి మన వెబ్సైట్లో మన ఛానల్లో అన్ని చూడండి గ్రూప్ టూ వీడియోస్ ఎలా చదవాలి త్రీ మంత్స్ ఎలా చదవాలి డైలీ ఎలా టైం టేబుల్ వేసుకోవాలి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి బుక్స్ రిఫరెన్స్ మనం తెలుగు మీడియం వాళ్ళకి ట్వంటీ ట్వంటీ వన్లో కొత్త బుక్లు మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను అనమాట సో వాళ్ళు వాళ్ళు కూడా మీరు మన వెబ్సైట్లో ఉన్నటువంటి మన ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ చూసి తొందరగా మీరు అప్డేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్టర్స్ బై లైక్ కమెంట్ షేర్